నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యనమదురు డ్రైన్ గట్టును పటిష్టం చేయండి, అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. భీమవరం పట్టణంలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే అంజుబాబు. భీమవరంలో గ్రీన్ డ్రైన్ సెలూన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రామాంజనేయులు, సినీ నటి అశ్విని శ్రీ. డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇంటర్నేషనల్ చెస్ డే వేడుకలు, కేక్ కట్ చేసిన జాయింట్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రామకృష్ణరాజు. భారీ వర్షాలకు నీట మునిగిన నారుమడులు, పలుచోట్ల ముంపుకు గురైన ఇళ్లు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరంలోని 26, 28, 39 వార్డుల్లోని వరద ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే అంజుబాబు పరిశీలించారు. యనమదురు డ్రైన్ కాలువ ఉధృతంగా ప్రవహిస్తోందని, ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగిందని, 3వ ప్రమాద హెచ్చరిక రాకముందే అన్ని జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. చేపల మార్కెట్ వద్ద యనమదురు వంతెన నుంచి ప్రకాశం చౌక్ వరకు ఇసుక బస్తాలను సిద్దంగా ఉంచారని మున్సిపల్ కమిషనర్ శ్యామలకు సూచించారు. వర్షాలు తగ్గిన తర్వాత యనమదురు కాలువ గట్టులను పెంచాలని, టెండర్లు పిలిచి గట్టులను పటిష్టం చేయాలని, ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని ఎక్కువ మోటార్లు పెట్టి తోడించాలని అన్నారు. ఆయన వెంట జనసేన పట్టణాధ్యక్షుడు చెనమల్ల చంద్రశేఖర్, పోతూరి బాపిరాజు, వెబ్బిరిశెట్టి రామకృష్ణ, ఎంసీ మాజీ చైర్మన్లు కోళ్ల నాగేశ్వరరావు, ఇందుకూరి రామలింగరాజు, మైలాబతుల ఐజాక్ బాబు, లంకీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భీమవరం డ్రైన్ పొంగి ప్రవహిస్తుంది. దానికి సెకండ్ వార్నింగ్, థర్డ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారు అందరూ కూడా పర్యవేక్షించి ఎక్కడైతే నీరు వస్తుందో అక్కడ ఇంజిన్లు పెట్టి, మోటార్లు పెట్టి నీరు బయట తోడటం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే ఎక్కడ ఇబ్బంది లేదు. ఇంకా డ్రైన్ పెరిగితే, ప్రమాద హెచ్చరిక 3 దాటితే ఇంకా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇంకా మోటార్లు ఎక్కువ పెట్టి వీలైనంత వరకు ఎక్కడ నీరు నిల్వ లేకుండా ఉండే విధంగా భీమవరం పట్టణం మొత్తం కూడా ఇంజిన్లు పెట్టి తోడటం జరుగుతుంది. కమిషనర్ ప్రత్యేకంగా పర్యవేక్షించి చర్య తీసుకొని దీని మీద వారు ఇన్స్పెక్ట్ చేస్తూ తిరుగుతున్నారు. ఖచ్చితంగా ఇళ్లలోకి ఎవరికి నీరు రాకుండా ఉండే విధంగా ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తాం. నాయుడిపాలెం దగ్గర, ఎలందూరు దగ్గర కూడా డ్రైన్ అంచులు తాకి వెళ్తుంది. కానీ ప్రస్తుతానికి ప్రమాదం లేదు. దానికి బస్తాలు వేసి కంట్రోల్ చేసి ఇరిగేషన్ అధికారులు కంట్రోల్ చేస్తున్నారు. అది కూడా ప్రస్తుతానికైతే ఎక్కడ ప్రమాదం లేదని చెప్పి తెలియజేస్తున్నారు. నేటి తరం యువత అందానికి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, సినీ నటి సర్దార్ గబ్బర్ సింగ్, బిగ్ బాస్ ఫేమ్ అశ్విని శ్రీ అన్నారు. భీమవరం జేపీ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రీన్ ట్రెండ్స్ యూనిసెక్స్ హెయిర్ అండ్ స్టైల్ సెలూన్ ను సినీ నటి అశ్విని శ్రీ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జనసేన జిల్లాధ్యకులు కొటికలపూడి గోవిందరావులు ప్రారంభించారు. ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ, భీమవరం పట్టణం అన్ని రంగాల్లోనూ అభివృద్ది చెందుతుందని, ఇటువంటివి రావడం అభినందనీయమని, గ్రీన్ ట్రెండ్స్ చూస్తుంటే ఒక అద్భుత కళాఖండంలా ఉందని, యువత సొంతంగా వ్యాపారాలు చేయడం మంచి పరిణామమని అన్నారు. సినీ నటి అశ్విని శ్రీ మాట్లాడుతూ, తాను కూడా ఒక బిజినెస్ చేయాలని అనుకుంటున్నానని, భీమవరంలో మర్యాదలను తట్టుకోలేకపోయానని అన్నారు. ఈ ట్రెండ్ బ్యూటీ సెలూన్ లో మహిళలను, పురుషులను అందంగా తీర్చిదిద్దేలా కొత్త టెక్నాలజీ, హంగులతో రూపొందించిన సౌకర్యాలున్నాయని అన్నారు. మన ఆత్మవిశ్వాసమే మన అందాన్ని పెంచుతుందని అన్నారు. ప్రస్తుతం 2 చిత్రాల్లో నటిస్తున్నానని అన్నారు. సెలూన్ మేనేజింగ్ పార్ట్నర్స్ ఆదిత్య, సాయి కిరణ్, సుజిత, రేవతి మాట్లాడుతూ, మొత్తం 400 బ్రాంచ్లు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ లో 37వ బ్రాంచ్ గా భీమవరంలో ప్రారంభించామని అన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ భీమవరంలో గ్రీన్ ట్రెండ్స్ సెలూన్ ప్రారంభించామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణాధ్యక్షుడు చెనమల చంద్రశేఖర్, పోతూరి బాపిరాజు, ఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ బుద్ధరాజు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. This is our 400 plus salon pan India, and this is our 37th salon in AP. In AP 37th salon. So I'm very happy to invite Aishwarya Garu for the grand launch. That's good. All right. Please welcome, and thanks for coming here. Thank you. Your presence is very humble.
భీమవరం పట్టణం అన్ని రంగాల్లో కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న పట్టణంలో ఇటువంటివి వచ్చినట్లయితే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మరి ఇది చేసే యువకులు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వాళ్ళు ఉద్యోగాలతో పాటు సైడ్ బిజినెస్ ఉండాలి, వ్యాపారాల వల్ల కూడా మనం సంపాదన ఉండాలని ఆలోచన చేసి భీమవరంలో ఒక అద్భుతమైన సెలూన్ ఏర్పాటు చేశారు. ఇది చూస్తుంటే ఒక అద్భుత కళాఖండంలాగా ఉంది. ఇది సెలూన్ లాగా లేదు. దీన్ని మనం అందరం కూడా ఉపయోగించుకోవచ్చు. యువత ముఖ్యంగా దీన్ని ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. మన భీమవరం ఒక ఎడ్యుకేషన్ హబ్గా కూడా తయారైంది. యువత అంతా కూడా ముందుకు వస్తారు. ఖచ్చితంగా వీరి వ్యాపారం సక్సెస్ అవ్వాలనే భగవంతుడు కోరుతున్నాను. మరి ఈరోజు శనివారం ఐసిఐసిఐ బ్యాంక్ బ్రాంచ్ పైన గ్రీన్ ట్రెండ్స్ అని సెలూన్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దాని ముఖ్య విధంగా మన రామాన్యాలు గారు రామగారు సెలూన్ గారు ప్రారంభించడం సంతోషం. ఈ సందర్భంలో మరి యజమాని గారికి, దేవతి గారికి, ఆదిత్య గారికి, సాయి కిరణ్ గారికి, సుజిత గారికి, వీళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. మరి వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఒక ప్యాషనేట్ తోటి ఆల్టర్నేటివ్ బిజినెస్ మోడల్ కూడా ఉండాలని చెప్పేసి ఈ గ్రీన్ ట్రెండ్స్ అనేది ఒక బడ్జెటరీ సెలూన్. మంచి ఆల్రెడీ ఒక బ్రాంచ్ హైదరాబాద్లో ఉంటాం, సెకండ్ బ్రాంచ్ భీమవరాన్ని పెట్టడం. యువత అంతా కూడా ఆదాయ మార్గాల మీద అట్ ద సేమ్ టైం కొత్త బిజినెస్ మీద కూడా ఆలోచనతో ఉండే దానికి నిదర్శనం. ఎనీవే కమింగ్ భీమవరం వచ్చిన అందరికీ కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్తాను. హలో అందరికీ, ఈరోజు నేను వచ్చేసాను భీమవరంలోని గ్రీన్ ట్రెండ్స్ సెలూన్ ఓపెన్ చేసి. నాకైతే చాలా చాలా నచ్చింది ప్లేస్. చాలా క్లాసీగా, చాలా ఎన్వైరన్మెంట్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ సో నైస్ ఇయర్. అంతా చాలా కొత్త ప్లేస్, కొత్త అంబియన్స్, ఇట్స్ సో గుడ్. అండ్ కంగ్రాచులేషన్స్ రేవతి గారు అండ్ సాయి గారు, చాలా బాగుంది ప్లేస్ అయితే. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను యాక్చువల్గా ఇట్లాంటి బిజినెస్ ఒకటి స్టార్ట్ చేద్దామని. సో మీ దగ్గర డెఫినెట్గా టిప్స్ తీసుకోవాలి నేను. వెరీ నైస్ ప్లేస్ అండ్ ఫస్ట్ టైం వచ్చానండి భీమవరంకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ ఏ గుడ్ రెస్పాన్స్. భీమవరం అంటే ఎప్పుడు మర్యాదలకి పెట్టిన పేరు అని చెప్పి వినడమే కానీ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఇక్కడ మర్యాదలు అయితే రాత్రి వచ్చా నేను, రాత్రి నుంచి అసలు ఇదేం తింటారు, అదేం తింటారు, ఇది అది, లైక్ ఐ రియలీ లవ్ యువర్ స్లాంగ్ అండి. భీమవరం స్లాంగ్ ఇస్ సో నైస్, సో క్యూట్ అనిపిస్తుంది నాకు. బికాస్ ఈ స్టేయింగ్ తెలంగాణ హైదరాబాద్, అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ రాంగ్ అబౌట్ తెలంగాణ, బట్ నాకు తెలియకుండానే నాకు కొంచెం ఈ స్లాంగ్ అంటే చాలా క్యూట్ అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్. మీడియా పీపుల్ ఎవ్రీబడి వర్షంలో కూడా వచ్చారు మీ అందరూ, థ్యాంక్ యూ సో మచ్. వెదర్ ఈస్ సో బ్యాడ్ హియర్ బట్ చాలా మంది వచ్చారు, వెరీ నైస్. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. చదరంగం క్రీడ వల్ల విద్యార్థుల్లో మేధస్సు పెరుగుతుందని, తద్వారా విద్యను కూడా రాణిస్తారని భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కోనపురాజు రామకృష్ణరాజు అన్నారు. డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం ప్రైమరీ స్కూల్లో వరల్డ్ చెస్ డే సందర్భంగా కేక్ ని కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ స్కూల్లో చెస్ ను కరికలంగా ప్రారంభించామని అన్నారు. దేశంలో ఎందరో ప్రముఖ క్రీడాకారులు చదరంగంలో దేశానికి ఎంతో పేరు తీసుకువచ్చారని, ఇంటర్నేషనల్ కోచ్ మాదాసు కిషోర్ నిత్యం తన స్కూల్లో విద్యార్థులకు చదరంగంలో శిక్షణ ఇస్తారని స్కూల్ ప్రిన్సిపాల్ సత్యమూర్తి, వైస్ ప్రిన్సిపాల్ చదరవాడ నిర్మల చెప్పారు. మాదాసు కిషోర్ మాట్లాడుతూ డిఎన్ఆర్ స్కూల్ మేనేజ్మెంట్ చదరంగం క్రీడకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారని, చిన్ననాటి నుండి చదరంగంలో శిక్షణ ఇస్తే వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అనంతరం విద్యార్థులకు చెస్ బోర్డు కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ చెస్ అసోసియేషన్ నాయకులు మైలాపురి మురళి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా మరి ఇవాళ మన స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మరి ఇది స్కూల్లో మరి ఈ విద్యను, మేధా సదస్సును పెంచుతుందనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించి చేస్తున్నాం. మరి దీనికి
బహుశా నేను అనుకోవడం ఇదే ముందు స్కూల్ ఏమో అని అనుకుంటున్నాను, క్లాసెస్ కూడా పెట్టడం అనేది. మరి ఇదే కాకుండా మరి వాళ్ళ మన స్కూల్లో అనేక కార్యక్రమాలు మనం చేస్తున్నాం. అందులో మనం సిబిఎస్ సిలబస్కి వెళ్తున్నాం కాబట్టి లిసిడ్ హ్యాండ్ రైటింగ్ ఒకటి, తర్వాత స్పీక్ స్పోకెన్ ఇంగ్లీషు, తర్వాత కళాభారతి నేషనల్ అవార్డ్సు, మరి ఇండియన్ టాలెంట్ అవార్డ్స్ మనకు ఎన్నో వచ్చినాయి. అదే కాకుండా ఈ సంవత్సరం అనేక కార్యక్రమాల్లో ముందుంటున్నాం. అలాగే మనం 10th క్లాస్ కూడా 100% మనం పాస్ రిజల్ట్ తెచ్చుకున్నాం. ఇది సిబిఎస్ సిలబస్ తెచ్చుకుంటున్నాం కాబట్టి మన స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మార్చి మరి వాళ్ళ ప్రిన్సిపల్గా సత్యమూర్తి గారిని, అలాగే మన వైస్ ప్రిన్సిపల్గా దీని నిర్మల గారు ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతారు. మరి అది దాని సిస్టమ్ ప్రకారం మనం బాగా ఎదరికెళ్తున్నాం. బాగా స్కూల్ భీమవరంలోనే మంచి స్కూల్లో ఒకటిగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని మీరు మనందరూ ఇవాళ చెస్ స్టార్ట్ చేయడం అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మంచి గేము. ఈ గేమ్ని మనం ప్రమోట్ చేసి భీమవరంలోనే బాగా వీళ్ళందరూ కూడా చెస్లో కాంపిటీషన్లో పాల్గొని బాగా మీరందరూ కూడా చేయాలని కోరుతూ, ముఖ్యంగా మాదార్ కిషోర్ గారు, నేను వాళ్ళ భీమవరం ఏరియాలో ఎన్నో కోచింగ్ సెంటర్లు పెట్టి ఎన్నో కాంపిటీషన్లు పెట్టి ఇవాళ దీన్ని ఎదురు తీసుకెళ్తున్నందుకు, ఆయన కూడా ఆయన ఇందులో మా స్కూల్లో పార్ట్ టైం తీసుకున్నందుకు వారికి నా హృదయంగా తెలుసుకుంటున్నాం. ఇది మిగతా అన్ని స్కూల్లోని ఇది ప్రారంభించి దీన్ని పెద్దగా చేయాలని కోరుతున్నాను. చెస్ ఇంప్లిమెంటేషన్ ఇస్ ఎ వండర్ఫుల్ ఇనిషియేటివ్. It was taken by the management, DNR English Medium School. It's really a wonderful initiative and it implements the students' cognitive development and life skills. It enhances. And also here, I want to stress one point here. It develops cognitive development. What is a cognitive development? And for playing chess, and it enhances critical thinking and problem solving skills, and also it develops the life skills, how to take the decision and how to handle the situations, you know. And this is a really wonderful initiative. It was taken. Thank you. Good morning to all. Respected Joint Secretary Sir Konaparaj Ramakrishnamaraj garu, Principal Satyamurthy garu, and ఇంటర్నేషనల్ చెస్ ట్రైనర్ మాదాస కిషోర్ గారు, అండ్ మై డియర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. టుడే ఈజ్ ద ఇంటర్నేషనల్ వరల్డ్ చెస్ డే. టుడే July 20th, అండ్ ఇట్స్ వెరీ ప్రౌడ్ టు సే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ చెస్ ఇన్ భీమవరం స్కూల్స్. భీమవరం స్కూల్స్లో చెస్ కరికులంగా మొదలుపెట్టిన స్కూలు డిఎన్ఆర్ ఒక్కటే అని చెప్పడానికి గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. నేను ఈ డిఎన్ఆర్ ఇన్స్టిట్యూషన్లో చేస్తూ దీన్ని మా జాయింట్ సెక్రటరీ గారు కొనపరాజు రామకృష్ణ గారు ఆయన యొక్క ప్రోత్సాహంతో దీన్ని మొదలుపెట్టాం. దీని అంతటికీ కారకులు మా ప్రెసిడెంట్ గారు గోకరాజు నరసింహరాజు గారు. ఆయన లేనిదే ఈ స్కూల్ లేదు, సంస్థ లేదు. ఆయన ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు జాయింట్ సెక్రటరీ గారికి, ప్రిన్సిపాల్ గారికి, నాకు. అందుకే ఆయన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ చెస్ కరికులంగా ఎందుకు మొదలు పెట్టామంటే, మీకు అందరికీ తెలుసు ప్రజ్ఞానంద్ మన ఇండియాలో చెస్ ఛాంపియన్ ప్రజ్ఞానంద్, వాళ్ళ అక్క వైశాలి. నేను పేరెంట్స్కి చెప్పేది ఒకటే, చెస్ అంటే ఏమొస్తుంది, ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఏమొస్తుంది, ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి ఏమొస్తుంది అని అనుకోవద్దండి. అది వాళ్ళు లో క్లాస్ నుంచి, లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వాళ్ళు ఎదిగి ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో అవార్డ్స్ తెచ్చుకుని తల్లిదండ్రులకి గొప్ప పేరు తెచ్చారు, దేశానికి గర్వకారణంగా ఉన్నారు. అలాంటి ప్రజ్ఞానంద్ వాళ్ళకి ఒక్కసారి తినడానికి తిండి కూడా లేదంటండి. వాళ్ళ అమ్మ పెరుగన్నం సాంబార్తో పెట్టి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. మెయిన్ తల్లి నాగలక్ష్మి, ఆవిడ ఎంతో కష్టపడింది. ఇంకోటి గర్వకారణం ఏంటంటే, వాళ్ళిద్దరూ ఆయన తండ్రి ప్రజ్ఞానంద వైశాలి యొక్క తండ్రి రమేష్ బాబు గారు మన తెలుగువారు అవడం మనకి గర్వకారణం. తల్లి తమిళియన్, వాళ్ళిద్దరూ ఎంతో కష్టపడి వాళ్ళ పిల్లల్ని తయారు చేశారు. మీరు కూడా మీ పిల్లల్ని అలా తయారు చేయండి. వాళ్ళు ఏం టాలెంట్స్ ఉంటాయి మనం చెప్పలేం, వాళ్ళు ఏ హైట్స్కి ఎదుగుతారో చెప్పలేం. అలాగా పిల్లల్ని తయారు చేసి ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా ఇది అరేంజ్ చేసిన మాదాస్ కిషోర్ గారికి, ఆర్గనైజ్ చేసిన గారిగా మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన జాయింట్ సెక్రటరీ గారికి. ఈరోజు ప్రపంచ చెస్ దినోత్సవం సందర్భంగా
అంటే డిఎన్ఆర్ కాలేజీ అసోసియేషన్ ఇది డిఎన్ఆర్ స్కూల్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ చెస్ డే సెలబ్రేషన్ చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ ఇంటర్నేషనల్ చెస్ డే మొదలుపెట్టి ఇది 100 ఇయర్. ఈ సందర్భంగా ఇక్కడ భీమవరంలో మొట్టమొదటిసారిగా కరికులంగా మన చెస్ని తీసుకున్నటువంటి మేనేజ్మెంట్కి, డిఎన్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ తీసుకోవడానికి కారణం ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి మన ప్రైమరీ మన హెచ్ఎం అయినటువంటి నిర్మలా మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అది ఆదరించుకోవచ్చు, మేడం గారి 64 బర్త్డే, మన 64 గేమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో వెరీ లక్కీ. సో భవిష్యత్తులో కూడా ఆవిడ ఆధ్వర్యంలో చెస్ని మన డిఎన్ఆర్ స్కూల్లో బాగా ముందుకు తీసుకెళ్తామని, ఏ గోల్తో అయితే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారో డెఫినెట్గా అవి మేము రీచ్ అవుతాం అనేసి మేనేజ్మెంట్కి, ప్రతి ముఖ్యంగా జాయింట్ సెక్రటరీ గారికి మేము అనసూయ చేస్తాడో తప్పు మేము. యనమదురు డ్రైన్ కి ప్రమాదకర స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుంది. ఉండి మండలం ఎండగండి, కొండపూడి, కాజ్వే నీట మునిగి రాకపోకలు స్తంభించాయి. ఉండి, పాలకునేరు, అత్తిలి, గణపవరం మండలాల సరిహద్దు గ్రామాల్లోని వరిచేలు ముంపునీటి బారిన పడుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఎండగండి లాకుల నుంచి ఇసుక బస్తాలను ఎగుమతి చేసి బలహీనపడిన కాలువ గట్లు కట్టడాల వద్దకు తరలిస్తున్నారు. ఈ పనులను జలవనరుల శాఖ డిఈ సత్యనారాయణమూర్తి, డ్రైనేజీ శాఖ ఏఈలు వెంకటేశ్వరరావు, ఫణి శంకర్లు పర్యవేక్షించారు. యుద్ద ప్రాతిపదికన ఈ పనులు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జరిపిస్తున్నామని అధికారులు తెలిపారు. భీమవరం బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ లో బ్యాంకు 117వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం జరిగాయి. ఈ సందర్భంగా క్షత్రియ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, తారకరామా కన్స్ట్రక్షన్స్ అధినేత పళ్ల యేసుబాబు ముఖ్య అతిథులుగా విచ్చేసి కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకు ద్వారా వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో బ్యాంకు కార్యకలాపాలు మరింత విస్తరించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ చీఫ్ మేనేజర్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా 116 సంవత్సరాలు పూర్తి చేసుకుని 117వ సంవత్సరం అడుగుపెట్టిన శుభ సందర్భంగా మన బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాఫ్ అందరికీ, అలాగే మేనేజర్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇక్కడ పెట్టిన తర్వాత నేను ఇక్కడ స్టార్ట్ అయ్యి 17th స్టార్ట్ అయ్యాను నేను ఇక్కడ. అప్పటి నుంచి కూడా ఈరోజు వరకు ప్రతి ఎప్పుడూ కూడా నాకు లోన్స్ ఇచ్చే విషయంలో కానీ వేరేది కానీ ఎప్పుడు కూడా నాకు ఏ ప్రాబ్లం లేదు. ఏ వర్క్ మనం లోన్ అప్లై చేసుకున్న వెంటనే దాన్ని ఫార్వర్డ్ చేసి ఇక్కడికి వచ్చిన ప్రతి మేనేజర్ గారు కూడా చాలా స్పీడ్గా వర్క్ చేసి వితిన్ 15 డేస్, 1 మంత్ లోపల మనకి ఆ లోన్స్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా మిగతాది ఏదన్నా ఉన్నా కూడా ఎప్పుడు ఇక్కడ స్టాఫ్ కానీ, అలాగే పైన హెడ్ ఆఫీస్లో కానీ అందరూ కూడా చాలా స్పీడ్గా వర్క్ చేసి అది ఏదైనా చిన్న మన కంప్లైంట్ ఉన్న దాన్ని రెక్టిఫై చేసి కూడా వాళ్ళు ఎప్పుడు చేస్తూ ఉన్నారు. అందుకని ఈ బ్యాంకులో కస్టమర్గా ఉండడం కూడా నాకు సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తాను. ఇప్పుడు ప్రకటనలు.